ృహస్థులు విధివిధానాలు పూజగది విడిగా లేనివారు పంచముఖ హనుమంతుణ్ణి పెట్టకూడదు హనుమంతుడి ఫోటో కాని విగ్రహం కాని ఏది పూజగది విడిగా లేనివారు ఉంచకూడదు సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టుకోకూడదు ఆయన ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కాని ఉంచకూడదు లక్ష్మీ నరసింహ యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకొని పూజ చేయవచ్చు చేతిలో ఫ్లోటు ఉన్న కృష్ణుడి విగ్రహం ఇంట్లో ఉండకూడదు కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫోటో గాని చిన్న పరిణామంలో విగ్రహం గాని ఉండవచ్చు లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో బియ్యం అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి కాలిక ప్రచ్చంగిరా దేవి ఫోటోలు పెట్టకూడదు విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది పండో పాలో కూడా హారతి ఇస్తే సరిపోతుంది విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజూ మహానివేదన వారంలో ఒక్కసారి అయినా అభిషేకం ఉండాలి పూజ లేకుండా ఉండకూడదు ఇంట్లో నటరాజస్వామి విగ్రహం పెట్టుకోకూడదు నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలు అవుతూ ఉంటారు వినాయకుడు ఫోటో కానీ దిష్టి యంత్రం కానీ ఖాళీ పాదం ఫోటో కానీ పెట్టడం మంచిది నిత్య పూజలో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసివేయాల్సి వస్తే గుడిలో పెట్టండి ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమవైపు ఉండాలి విద్యాలయాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉండే విగ్రహం తొండం కుడివైపు ఉండాలి వ్యాపారం చేసే ప్రాంతంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి ఇంట్లో ఎక్కడా లక్ష్మీదేవి నిల్చును ఉన్నట్టుగా ఉండకూడదు లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటూ ఇటూ ఏనుగులు ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించడం చాలా మంచిది పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి పూజగదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా పూజ గదిలో గోడకు పసుపు రాసి వైష్ణవులు అయితే నాంకొమ్ముతో తిరునామాలు శైవులైతే త్రిపురాండ్రులు అంటే అండనామాలు శక్తేయులు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టులుగా పెట్టాలి వైష్ణవులు అయితే ఆకుతో గాని తమలపాకునుగాని గోడకు రుద్ది నామాలు పెడతారు వీరు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా పూజగది గోడకు ఇలా పెట్టి పూజించడం సాంప్రదాయం ఇది ఇంకా చాలా కుటుంబాలు ఆచరిస్తున్నారు అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూయ్యితో దీపారాధన చెయ్యాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చెయ్యాలి నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవునేతి దీపం పెట్టాలి శత్రు పీడల గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలగుటకు తెలుపు నువ్వుల నూనెతో నిత్య దీపారాధన చెయ్యాలి దేవుడికి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుక భాగం అంటే బలిపీఠం దగ్గర తాకటం కానీ తల ఆనించడం గానీ చెయ్యకూడదు బలిపీఠాల దగ్గర అర్చకులు తప్ప ఎవరు ఏది అక్కడ పెట్టకూడదు గుడిలో దేవుడికి అర్చకులకు తప్ప ఎవరికీ నమస్కారాలు చెయ్యకూడదు నవగ్రహాలు తాకి మొక్కకూడదు షష్ఠీ అష్టమి త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు రాత్రిపూట తల చిక్కు తీయకూడదు పెరుగు చేతితో చిరక్కకూడదు నీరు పాలు పెరుగు నెయ్యికి అంటు ఉండదు అవి ఎక్కడ్ండైనా ఎవరి నుండైనా తీసుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి లక్ష్మీదేవి నివాసం పాలు లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి అలాగే జ్యేష్ఠదేవి అనుగ్రహం ఎలా పొందాలి జ్యేష్ఠదేవి నివాసం పులిహోర జ్యేష్ఠదేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠదేవి పెట్టి కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది పులిహోర చేసి పంచిపెడితే జ్యేష్ఠాదేవి శాంతిస్తుంది అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో పులిహోర వండుకునేవాళ్ళు పంచిపెడితే ఇంకా మంచిది రాత్రిపూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు ఆహారం రుచిగా లేకపోయినా బాగాలేదు అంటూ తినకూడదు తిట్టుకుంటారు వంటలు చేయకూడదు తినేవారు కూడా తిట్టుకుంటూ తింటారు సంతోషంగా వంట చేస్తే సంతోషంగా తింటారు ఎప్పుడూ నిద్రపోతూ ఉండేవాడు అసలు నిద్రపోకుండా ఉండేవాళ్ళు ఎప్పుడూ తింటూనే ఉండేవారు అసలు ఆహారంపైన పైన శ్రద్ధ లేకుండా పస్తులు ఉపవాసాలు ఉండేవారు ఏ కష్టం చెయ్యకుండా ఇతరులపై ఆధారపడి బతికేవాళ్ళు పంచ మహాపాతకం చేసిన వారికన్నా పెద్ద పాపాత్ములు పచ్చిపాలు నైవేద్యం పెట్టకూడదు కాచి చల్లార్చిన పాలు అభిషేకంకి వాడకూడదు ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చోకూడదు నిలువుగా ఉండాలి జపమాల చూపుడు వేలు పైన తిప్పకూడదు మధ్య వేలుతోటే చెయ్యాలి జపానికి వాడే జపమాల మెడలో వేసుకోకూడదు మెడలో వేసుకున్న జపమాల జపానికి వాడకూడదు ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు దేవుడి దగ్గరకు పెద్దవాళ్ళు దగ్గరకు పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతితో వెళ్ళకూడదు ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనంకి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు రెండోసారి కాస్తైనా పెట్టుకోవాలి అలా ఒక్కసారి లేస్తే ఆదిత్యం ఇచ్చిన ఫలితం దక్కదు ఇంట్లో పిల్లలు ఇంట్లో వారు తరచూ తిరిగే చోట ఇంటి దైవాన్ని ఫోటో పెట్టుకోవాలి అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడు ఒకసారి ఆ నామం మనసులో తలుచుకోవడం అలవాటు అవుతుంది అద్దె ఇల్లు వాస్తు మీ జీ జాతకానికి సరపడకపోవచ్చు అలాంటి వాస్తుదోషాలు పరిహారంగా ఏడు రంగులు కలిసిన వాల్మెట్ గోడకు డెకరేషన్గా పెట్టాలి ఇంట్లో తరచుగా సాంబ్రాన్ని వేస్తూ ఉండాలి నెగిటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది ఇంట్లో గాలి శుభ్రమవుతుంది